వెల్కమ్ టు క్రైమ్ వాచ్. చిత్తూరు జిల్లాలో సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన 40 పోలీస్ స్టేషన్ల నిర్మాణం జరిగిందని రాష్ట్ర హోంశాఖ మంత్రి చినరాజప్ప తెలిపారు. బాలికల అత్యాచారాలు తల్లిదండ్రుల నిరంతర పర్యవేక్షణ ఉండాలన్నారు. ఎటువంటి ఇబ్బందులు తలెత్తినా డయల్ 100కు ఫోన్ చేయాలన్నారు. చిత్తూరు జిల్లా కేంద్రంలో గురువారం మోడల్ పోలీస్ స్టేషన్ను హోంమంత్రి ప్రారంభించారు. అనంతరం పరివర్తన ఈ రక్షణ యాప్ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తిరుమల తిరుపతి దేవస్థానంలో అవినీతి జరిగిందంటూ రమణ దీక్షితులు చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదన్నారు. 40 ఏళ్లుగా టీటీడీ ఆలయ అర్చకులుగా ఉన్న రమణ దీక్షితులకు కనిపించిన అవినీతి ఇప్పుడెలా అవినీతి కనిపించిందో చెప్పాలని ప్రశ్నించారు. కావాలని ఆయన ఆరోపణలు చేస్తున్నారంటూ దుయ్యబట్టారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాలనలో ఎలాంటి అవినీతి చోటు చేసుకోలేదని తెలిపారు. కావాలనే శ్రీ వెంకటేశ్వర స్వామిని రాజకీయం చేస్తున్నారంటూ విమర్శించారు. ఆనాడు నందమూరి తారక రామారావు పాలన నుండి ఇప్పటి వరకు అవినీతికి స్థానమే లేదన్నారు. తిరుమలకు ప్రపంచ స్థాయిలో గుర్తింపు తీసుకొచ్చిన ఘనత టీడీపీదేనని ఆయన పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్ 4 ఏళ్లుగా మమ్మల్ని పొగుడుతూ మెచ్చుకుంటూ ఇప్పుడు పూటకో మాటతో విమర్శిస్తున్నారని తెలిపారు. రాజకీయ లబ్ధి కోసం ఆయన నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని, ప్రజలు నమ్మే ప్రసక్తి లేదని అన్నారు. తమ పార్టీ బీజేపీ కాంగ్రెస్లతో కలిసే ప్రసక్తి లేదని అన్నారు. ఆనాడు నందమూరి తారక రామారావు కాంగ్రెస్పై పోటీ చేస్తూ గెలుపొందిన సంఘటనను గుర్తు చేశారు. రాష్ట్రంలోనే చిత్తూరు జిల్లా పోలీసులు ఆదర్శంగా ఉన్నారంటూ అభినందించారు. సామాజిక సేవలో ప్రజలకు సేవలు అందించడంలో ముందున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి అమర్నాథ్ రెడ్డి, ఎమ్మెల్యే సత్యప్రభ, జెడ్పీ చైర్పర్సన్ గీర్వాణి, మేయర్ కటారి హేమలత, జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్న, ఎస్పీ రాజశేఖర్ బాబు తదితరులు పాల్గొన్నారు. విజయసాయిరెడ్డి జగన్ గారు కానీ ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి చేస్తున్నాడు. ఇవాళ జగన్ గారు పాదయాత్ర చేస్తున్నాడు. పాదయాత్ర అభివృద్ధి అన్నీ కూడా జరుగుతున్నాయి. అభివృద్ధి జరగలేదని, అభివృద్ధి జరుగుతుంటే అన్నీ జరిగిపో కరప్షన్ జరిగిపోతుందని చెప్తూ ఉన్నాడు. ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఇతనేమో పాదయాత్రలో ఉన్నాడు కనుక ఒక విజయసాయిరెడ్డిని అక్కడ నియమించుకుని పీఎం ఆఫీసులో కూర్చోబెట్టి రాజకీయాలు చేస్తూ, ఇవాళ చంద్రబాబు నాయుడు గారు బయటకు వచ్చిన తర్వాత మేము దగ్గర అవ్వాలి బీజేపీతో అని చెప్పి బీజేపీ వైసీపీ కూడా అండర్స్టాండింగ్ తోటి ఇవాళ ముందుకెళ్తున్నారు. ఇవాళ రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు జరిగితే జరగలేదని, అవినీతి జరిగిపోయిందని చెప్తున్నాడు. విజయసాయిరెడ్డి గారు కూడా మనం అందరి నుంచి చూస్తాం, చంద్రబాబు నాయుడు గారు కానీ వీళ్ళందరినీ కూడా విమర్శలు చేస్తున్నారు. అసలు విజయసాయిరెడ్డి గారి చరిత్ర ఏంటి? టాస్క్ ఫోర్స్ను మరింత పటిష్టం చేస్తామని హోంమంత్రి చినరాజప్ప తెలిపారు. ఎర్రచందనం పరిరక్షణకు అడవుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయనున్నామన్నారు. ఎర్రచందనం నిల్వల ద్వారా వచ్చే ఆదాయాన్ని రాయలసీమ అభివృద్ధికి ఉపయోగపడేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఎర్రచందనం స్మగ్లింగ్ నియంత్రణకు ఏర్పాటైన టాస్క్ ఫోర్స్ను మరింత పటిష్టం చేస్తామని ఉప ముఖ్యమంత్రి, హోంశాఖ మంత్రి చినరాజప్ప తెలిపారు. తిరుపతి కపిల్ తీర్థం వద్ద ఉన్న టాస్క్ ఫోర్స్ కార్యాలయాన్ని గురువారం సాయంత్రం సందర్శించారు. అక్కడ ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ను ఆయన తిలకించారు. ఒక ఎర్రచందనం మొక్కను నాటారు. ఆ తర్వాత ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, 5.6 లక్షల హెక్టార్లలో విస్తరించి ఉన్న ఎర్రచందనం వృక్షాలను ఐజీ కాంతారావు ఆధ్వర్యంలో పరిరక్షిస్తున్నారని తెలిపారు. రాయలసీమకు గర్వకారణమైన ఎర్రచందనం వృక్షాలను కాపాడుకోవాలని అన్నారు. దీనికి గాను సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఎర్రచందనం నిల్వల ద్వారా వచ్చే ఆదాయాన్ని రాయలసీమ అభివృద్ధికి ఉపయోగించే విధంగా చర్యలు తీసుకుంటామని అన్నారు. ఎర్రచందనం సంపదను రాష్ట్ర ప్రభుత్వం కాపాడుతుందని, దీనికి ప్రజలు కూడా సహకరించాలని పిలుపునిచ్చారు. టాస్క్ ఫోర్స్కు అధికారాలు కూడా ఇచ్చామని, సిబ్బందిని ప్రోత్సహిస్తామని అన్నారు. టాస్క్ ఫోర్స్కు నిధులు తక్కువగా కేటాయించామని, త్వరలోనే పెంచుతామని అన్నారు. ఈ సంపద ఆంధ్రప్రదేశ్కు ఉపయోగపడాలి, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో పూర్తిగా రావాలన్నదే ఆయన కోరిక. దాని ద్వారా దబదబాలుగా ఏలం వేయటం, దాని ఆదాయాన్ని తీసుకురావడం జరుగుతుంది. అలాగే ఖర్చు కూడా ఈ ట్రెజింగ్ ఖర్చుడం కానీ, అలాగే టాస్క్ ఫోర్స్ కూడా ఇలా కష్టపడి టాస్క్ ఫోర్స్ కూడా పనిచేస్తుంది. దానికి తగ్గట్టుగా కొన్ని నిధులు కూడా తక్కువ కేటాయించడం జరిగింది. దాన్ని కూడా కేటాయించవలసిన అవసరం ఉంది. అలాగే ఈ టాస్క్ ఫోర్స్లో ఇంటర్నేషనల్ ఈ టాస్క్ ఫోర్స్ వచ్చిన తర్వాత అన్నీ కంట్రోల్ అవడమే కాకుండా ముఖ్యంగా ఇంటర్నేషనల్లో స్మగ్లర్స్ అందరూ కూడా పట్టుకోవడం, మరి ఇతర దేశాల నుంచి కూడా తీసుకొచ్చి మరి కోర్టులో పెట్టి బోర్లో పెట్టి జైలు వేయించడం జరిగింది. ఇంటర్నేషనల్లో స్మగ్లర్స్ దీని ద్వారా సంపాదించిన ఆస్తిని కూడా మనం తీసుకోవాలన్న చట్టం తీసుకొచ్చి మరి దాన్ని కూడా వేలం వేయించి ఆ ఆదాయాన్ని కూడా ప్రభుత్వానికి ఉపయోగించే విధంగా అనుచరులు కూడా ప్రభుత్వం తీసుకుంటుందని తెలియజేసుకుంటూ ఏదేమైనా. అంతకుముందు ఐజీ కాంతారావు మాట్లాడుతూ రాయలసీమకు గర్వకారణం ఎర్రచందనం వృక్షాలని తెలిపారు.
తమిళనాడు కర్ణాటక రాష్ట్రాల్లో చందన వృక్షాలు తుడుచుకు పెట్టుకుపోయాయని అన్నారు. స్మగ్లింగ్ను 90% ఆపగలిగామని అన్నారు. టాస్క్ ఫోర్స్ ఎస్పీ రవిశంకర్ స్వాగత ఉపన్యాసం చేశారు. ఈ కార్యక్రమంలో డిఐజీ ప్రభాకరరావు, తిరుపతి అర్బన్ ఎస్పీ అభిషేక్ మహంతి పాల్గొన్నారు. ఉప ముఖ్యమంత్రికి ఐజీ కాంతారావు జ్ఞాపికను అందజేశారు. ఎర్రచందనం ప్రతిజ్ఞను ఉప ముఖ్యమంత్రి ఎమ్మెల్యేలతో చేయించారు. ఈ కార్యక్రమంలో టాస్క్ ఫోర్స్ డిఎస్పీలు హరినాథ్ బాబు, లక్ష్మీనారాయణ, సిఐ మధు, ఆర్ఐలు మురళి, భాస్కర్, ఎస్ఐ అశోక్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. చిత్తూరు జిల్లాలో కదువా తరహా ఘటన ఆలస్యంగా వెలుగు చూస్తుంది. ఓ 11 మైనర్ బాలికపై 6 మైనర్ బాలురు 2 అత్యాచారానికి పాల్పడుతున్నారు. ఎవరికైనా చెబితే చంపేస్తామని ఆ బాలికను బెదిరించారు. ఈ ఘటనపై రాష్ట్ర హోంమంత్రి స్పందించారు. తగిన చర్యలు తీసుకోవాలని పోలీస్ శాఖను ఆదేశించారు. పుంగనూరు మండలం భగత్ సింగ్ కాలనీలో 11 మైనర్ బాలికపై 4 మైనర్ బాలురు అత్యాచారానికి పాల్పడ్డారు. గత 2 నుండి సామూహిక అత్యాచారం చేస్తున్నారు. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తామని బాలికను బెదిరించారు. బాలిక వాళ్ల అమ్మకు విషయం తెలియడంతో ఆలస్యంగా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. విషయం తెలిసిన గ్రామస్తులు వారికి దేహశుద్ధి చేశారు. ఇద్దరిని నిర్బంధించారు. యువకులను రెడ్ హ్యాండెడ్గా పట్టుకునేందుకు స్థానికులు యత్నించారు. ఇద్దరు యువకులను పట్టుకుని ఓ ప్రార్థనా మందిరంలో కట్టేసి చితకబాదారు. నిందితులను పోలీసులు స్టేషన్కు తరలించారు. స్టేషన్ వద్ద బాధిత బాలిక కుటుంబీకులు, ఓ వర్గం ప్రజలు ఆందోళన చేపట్టారు. స్టేషన్ ముట్టడికి యత్నించారు. పోలీసుల హామీతో ఆందోళనను విరమించారు. కాగా బాలికను పలమనేరు ఏరియా ఆసుపత్రికి తరలించారు. పొంగనూరులో జరిగిన ఘటనలో బాధితురాల్ని చికిత్స నిమిత్తం పొంగనూరు పోలీసులు తీసుకొచ్చారు. మీ చుట్టూ జరుగుతున్న నేరాల పట్ల అప్రమత్తంగా ఉండండి. ఎవరైనా అనుమానితులు కనిపించినా, ఎక్కడైనా నేరాలు జరిగినట్లు తెలిసినా వెంటనే డయల్ 100కు ఫోన్ చేసి సమాచారం అందించండి. పోలీసులకు సహకరించండి. ఇది ఇవాళ క్రైమ్ వాచ్ తిరిగి రేపటి క్రైమ్ వాచ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.